Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ రెండవ జాబితా రెడీ. 50 మంది సిట్టింగ్లకు నో టికెట్. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్తగా 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను మార్చడం, కొత్త వారికి బాధ్యతలను అప్పగించడం రాష్ట్ర రాజకీయాలను హీటెక్కించింది. ఇంకో 2 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో చోటు చేసుకున్న ఈ మార్పు మున్ముందు మరిన్ని సంచలనాలను తెరతీయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదివరకే వైఎస్ఆర్సీపీ తొలి జాబితాను విడుదల చేసింది. రెండో విడత లిస్టు విడుదలలో జాప్యం చోటు చేసుకుంటోంది. దీనికి కారణాలు లేకపోలేదు. ముందుగా అనుకున్నట్లుగా కొద్ది మందితో కాకుండా భారీ స్థాయిలోనే మార్పులు చేయాలని చివరి నిమిషంలో పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. వైఎస్ఆర్ షర్మిల ఏపీ రాజకీయాలలో అడుగు పెట్టొచ్చనే ప్రచారం జోరుగా సాగుతుండడం, తాను ఆమె వెంటే వెళతానంటూ మంగళగిరి సిట్టింగ్ శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రకటించడం వంటి పరిణామాలను కూడా వైసీపీ పరిగణలోనికి తీసుకుందని చెబుతున్నారు. షర్మిల రాక ప్రభావాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని రెండవ జాబితాపై కసరత్తు చేసిందని సమాచారం. తాజాగా రెండవ జాబితాపై దాదాపు సిద్ధమైనట్లే. మొత్తంగా 50 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ మార్పులుండొచ్చు. ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాల్లో ఈ మార్పులు చేర్పులు ఉంటాయని తెలుస్తోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో 18, పశ్చిమ గోదావరి జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. కాపు, క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ఓటు బ్యాంక్ బలంగా ఉన్న జిల్లాలు ఇవి. ఈ 2 జిల్లాల్లో జనసేన పార్టీ బలపడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది వైఎస్ఆర్సీపీ.